హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను పోయిన వీడియోలో గురువారం రోజు అప్లోడ్ చేశానండి, దత్తాత్రేయుల వారి అవతార పరంపర అనేది కొనసాగుతూనే ఉంది, ఇంకా అవధూతల రూపంలో వాళ్ళు అవతరిస్తూనే ఉన్నారు అని చెప్పాను. ఒక్కో అవధూత గురించి నేను ప్రతి గురువారం కూడా చెప్తానండి. ఇవాళ నేను చెప్పే అవధూత పేరు శ్రీ భగవాన్ రమణ మహర్షి గారు. ఈయన అరుణాచలంలో ఉంటారండి. నేను మొన్నే అరుణాచలం వెళ్ళాను, లాస్ట్ మేలో భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళానండి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆశ్రమము, అసలు చెప్పలేనన్నమాట. అంత మధురానుభూతి కలిగింది ఆ ఆశ్రమంలో అడుగు పెట్టగానే. అంత బాగుందండి, ఎంతమంది ఫారినర్స్ కూడా అసలు వాళ్ళు ధ్యానంలో కూర్చొని ఎంత బాగా ఉందంటే అసలు చాలా బాగా అనిపించింది అన్నమాట. ఫారినర్స్ కూడా ఆశ్రమంలో అంత ధ్యానంలో కూర్చొని వాళ్ళు నిమగ్నమై ఉన్నారంటే మన రమణ మహర్షి గారి మన దగ్గరకు వచ్చి వాళ్ళు అలా చేస్తున్నారంటే అసలు వి ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. అంత బాగా అనిపించింది. అయితే రమణ మహర్షి గారి గురించి నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. అరుణాచల శివుడికి ప్రతిరూపంగా రమణ మహర్షి గారిని భావిస్తారు. అక్కడ రమణ మహర్షి గారికి నెమలి అంటే చాలా ఇష్టమండి. ఆయన్ని కుమారస్వామిగా పరిగణిస్తారు, అంటే శివుడికి బిడ్డగా పరిగణిస్తారు రమణ మహర్షి గారిని. ఈయన తమిళనాడులో మదురైకి కొంత దూరంలో తిరుచ్చరిలో జన్మించారు. ఈయన అసలు పేరు వెంకటరామన్. ఈయన 1896 సెప్టెంబర్ 1 ఇల్లు విడిచి వచ్చారు. తన తల్లి వచ్చి ప్రాధేయ పడినా కూడా ఇంటికి వెళ్ళలేదు. 1949 క్యాన్సర్ బారిన పడి సమాధి అయ్యారు. అయితే ఈయన జీవిత చరిత్ర చెప్పినట్లయితే 12 తన తండ్రి మరణించారు. అందువలన ఆయన పినతండ్రి మదురైలో ఉంటారండి. ఆయన రమణ మహర్షి గారిని వాళ్ళ అన్నగారిని చదువులకని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. ఈయన ఆటల్లో చాలా చురుకుగా ఉండేవారు, కానీ చదువులో ఎందుకో అంత ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. ఒకవేళ నిద్రపోయారు అంటే అసలు ఎంత గాఢ నిద్రపోయేవారు, గాఢంగా నిద్రపోయేవారు. 16 వయసు నుండి ఆయన స్కూల్కు వెళ్తున్నప్పుడు వాళ్ళ బంధువు ఒకళ్ళు అరుణాచలం నుంచి వస్తూ ఉన్నారు. రమణ మహర్షి గారు వారిని ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. నేనా అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నారు ఆయన. అరుణాచలమా అన్నారు రమణ మహర్షి గారు. ఏంటి, ఎప్పుడు వినలేదా అరుణాచలం తిరునామలయే అరుణాచలం అంటే అన్నారు వాళ్ళ బంధువు. ఎందుకో అప్పటి నుంచి ఆయన మనసు ఏదో ఆలోచనలో పడింది. ఏదో తన తండ్రి తనని పిలుస్తున్నట్లు, భగవంతుడు తనని రమ్మంటున్నట్లు ఏదో ఆలోచనలో ఆయన నిమగ్నమైపోయున్నాడు. అప్పటి నుంచి ఆయన మనసు ఎందుకో మనసులో లేదు, అరుణాచలం అన్న పేరు విన్న దగ్గర నుంచి. ఎందుకో ఆయన మనసంతా ఆనందంతో నిండిపోయింది. 2 తరువాత శివభక్తుల చరిత్రను ఒకటి ఆయన చదవడం ప్రారంభించారు. అయితే చనిపోవడం అంటే ఏమిటి, దాన్ని తప్పించుకోవడం ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకరోజు ఆయన వాళ్ళ పినతండ్రి ఇంట్లో మేడ మీద పడుకొని ఉన్నప్పుడు సడన్గా ఎందుకో ఆయన నేను చనిపోతున్నాను అన్న ఒక భావం కలిగింది. అసలు ఏమిటి, ఎవరిని పిలవాలి అన్న ఆలోచన ఆయనకు రాలేదు. చనిపోవడం అంటే ఏమిటి తెలుసుకోవాలి అనుకున్నాడు. చేతులు కాళ్ళు చచ్చుబడిని పెదవి
స్తంభించిపోతుంది. కానీ ఆయనకు భయం వేయట్లేదు. అసలు ఏమిటి తెలుసుకోవాలి అన్న ఆలోచనే ఆయన మనసులో ఉన్నది. కొంతసేపటికి ఆయనకి బాహ్య స్మృతి కలిగి అసలు ఈ ఆత్మ వేరు, నేను వేరు అనే ఒక భావన కలిగింది ఆయనకి. వెంటనే అరుణాచలం వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని ఆయన కిందకు వచ్చారు. వాళ్ళ అన్నయ్య కిందకు వచ్చినప్పుడు ఎక్కడికి అని అడిగారు. నేను కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పారు. అయితే పిన్నిగారిని అడిగి 5 రూపాయలు పెట్టెలో ఉన్నాయి, తీసుకొని కాలేజీలో ఫీజు కట్టు అని చెప్పారు. ఇక వెంటనే ఆ 5 రూపాయలు వాళ్ళ పిన్నిగారి దగ్గర తీసుకొని బయలుదేరారు. బయలుదేరి రైలు ఎక్కారు. అప్పుడు అరుణాచలానికి డైరెక్ట్గా ట్రైన్స్ లేవండి, మధ్యలో మార్గంలో దిగేసి మళ్ళీ అక్కడి నుంచి కొంత దూరం నడుచుకుంటూ వచ్చి అరుణాచలం చేరారు. అరుణాచలం చేరగానే ఆయనకి సన్యాసం స్వీకరించాలి అని అనిపించింది. ఆయన జడ అంతా, తల అంతా బాగా పెరిగిపోయి ఉన్నది. అక్కడ ఉన్న ఒక అతను తల బాగా పెరిగిపోయి ఉన్నది రానాయనా అని తీసుకువెళ్ళి గుండు చేయించారు. ఆహా, నా స్వామి సందేశం దొరికింది, ఇంకా నాకు సన్యాసం స్వీకరించడానికి అనుకున్నారు. ఇక స్నానం చేద్దామని ఆయనకి తలంపు లేదు. కానీ స్వామి దర్శనానికని వెళుతూ ఉన్నప్పుడు ఆ ఇంతలో ఎలాంటి సంకేతాలు లేకుండా వర్షం ధారాపాతంగా కురిసింది. అంటే ఇక ఆయనకి స్నానం కూడా అయిపోయింది. ఇక ఆయన సన్యాసం స్వీకరించడానికి సిద్ధమయ్యారు. ఇక గుడికి పోయి 1000 స్తంభాల మండపం కాడకు వెళ్ళి తపస్సు చేశారు. అందరికీ అది చాలా విచిత్రంగా తోచేది. అక్కడ పిల్లలు చాలా గేలి చేస్తూ ఉండేవారు. అందుకని పాతాళలింగం అనే భూగృహలో ఆయన చేరి తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎన్నో రకాలమైన కీటకాలు ఆయన తొడల క్రింద భాగమంతా కరిసి పుండ్లు కూడా పడ్డాయండి. అయినా కూడా ఆయన పట్టించుకోకుండా తపస్సులో నిమగ్నమైపోయున్నారు. ఇక ఆయనను అన్నామలై తంబిరాన్ అనే ఒక భక్తుడు గురు ముహూర్తంలో మామిడి తోపులో 18 నెలల పాటు ఆయన్ని తీసుకువెళ్ళి అక్కడే ఉంచినప్పుడు ఆ 18 నెలలు కూడా ఆయన సమాధి స్థితిలోనే ఉన్నారు. తర్వాత ఆయన తల్లి వచ్చి నాయనా రానాయనా అని ఇంటికి పిలిచినా కూడా వెళ్ళలేదు. తర్వాత కొద్ది రోజులు కొండ మీద విరూపాక్ష గృహలో ఉండేవారు. ఇప్పుడు మనం భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మనం కొండ మీదకు వెళ్తే చూడొచ్చండి, విరూపాక్ష గృహము, స్కందాశ్రమం కూడా మనం చూడొచ్చు. ఈ విరూపాక్ష గృహలో ఉండేవారు. తల్లి కూడా కుమారుడి దగ్గరికి వచ్చేసే ఉన్నారు ఇక, ఎందుకంటే పెద్ద కుమారుడు మరణించారు. ఇక ఆవిడికి ఎలాంటి ఆధారము లేదు కాబట్టి రమణ మహర్షి గారి దగ్గరికే వాళ్ళ తల్లిగారు కూడా వచ్చి ఉన్నారు. తరువాత కొద్ది రోజులకు స్కందుడు అనే ఒక ఆయన, రమణ మహర్షి గారి భక్తుడు, స్కందాశ్రమం నిర్మించారు. ఎక్కడ? కొండపైన. ఈ స్కందాశ్రమంలోనే రమణ మహర్షి గారు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆయన తల్లి కూడా అక్కడే సమాధి అయ్యారు. తరువాత కొండ దిగువన తల్లి సమాధి చెందారు, రమణాశ్రమం నిర్మించారు. రమణ మహర్షి ఆశ్రమంలోనే రమణ మహర్షి గారి తల్లిగారి సమాధి కూడా ఉందండి. తల్లిగారి సమాధి పక్కనే రమణ మహర్షి గారి సమాధి మందిరం ఉంటుంది. దాని పక్కనే భోజనశాల ఉంటుంది. అయితే ఆశ్రమంలో కోతులు, నెమళ్ళు, పక్షులు, కుక్కలు, లక్ష్మి అనే ఒక గోవు కూడా ఉండేదండి. అదంటే రమణ మహర్షి గారికి చాలా ఇష్టం.
ఎప్పుడు కూడా రమణ మహర్షి గారు మొదట భోజనం జంతువులకు పెట్టిన తర్వాతే అందరూ తినేవాళ్ళు. మొదట జంతువులకు పెట్టమనే చెప్పేవారు. 54 సంవత్సరాలు ఆయన ఆశ్రమంలోనే ఉన్నారు. 1926 వరకు కూడా ఆయన ప్రతిరోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవారు. ఒకరోజు ఆయనకు ఎడమ చేతి మీద పుండు వచ్చింది. ఈ ఎడమ చేతి మీద పుండు వచ్చినప్పుడు చాలా పెద్దగా ఉంది, ఇది ఒక శివలింగంలాగా ఉంది, నా చేతి మీద ఉన్న ఆ శివుడే, నా తండ్రే నా మీద వచ్చాడు, దీన్ని తొలగించవద్దు అని ఆయన చెప్పారు. కానీ భక్తులు ఆయన మాట వినకుండా శస్త్రచికిత్స ద్వారా ఆ పుండుని తొలగించారు. అందుకు రమణ మహర్షి గారిని ఒప్పించి మరీ తొలగించారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ పుండు వచ్చింది. ఆయన ఎంత శరీర బాధను కూడా బయటకి కనిపించకుండా ఎంతో నిర్భయంగా ఆయన ధ్యానంలో ఉండేవారు. తాను ఎప్పుడు ఆత్మయేనని ఆయన భావించేవారు. అందుకే ఆయనకి ఆ బాధ తెలియలేదు. 1950 ఏప్రిల్ 14 ఆయన సమాధి చెందారు, రమణ మహర్షి గారు. రమణ మహర్షి గారి అమ్మగారి పేరు అలగమ్మాల్. ఆవిడ కూడా ఆవిడ శేష జీవితము రమణ మహర్షి గారితోనే గడిపారు. ఎంత పెద్ద గురువుగారండి, ఎంత అవధూత ఆయన. అలాంటి ఆయనే క్యాన్సర్ బారిన పడి అంత ఒక మనిషిలాగే ఎంత బాధని ఆయన అనుభవించారు. కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి. రమణ మహర్షి ఆశ్రమము మనం అరుణాచలం వెళ్ళాలి అనుకున్నప్పుడు 1 నెల ముందే రమణ మహర్షి ట్రస్ట్కి మనము మెయిల్ పెట్టుకోవాలి. ఇలా మేము వస్తున్నాము, అరుణాచలం వస్తున్నాము, మాకు అకామిడేషన్ కావాలి అని మనం మెయిల్ పెట్టుకుంటే వాళ్ళు మనకి రిప్లై ఇస్తారండి, అకామిడేషన్ కన్ఫామ్ అని చెప్పేసి. సో అలా రిప్లై ఇచ్చినప్పుడు మనము అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళేస్తే మనకు అక్కడ ఫ్రీ రూమ్స్ అనేవి ఇస్తారు. అదేవిధంగా ఫుడ్ కూడా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి. చాలా హెల్దీ ఫుడ్స్ పెడతారు. మాకైతే మా ఫ్యామిలీ అంతా, మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్ళాము. మాకు డూప్లెక్స్ హౌస్ ఇచ్చారండి ఫ్రీగా. అసలు ఫెసిలిటీస్ కానీ అంతా చాలా బాగున్నాయి. వాళ్ళు భోజనం కూడా అండి మార్నింగు 7 గంటలకల్లా మనము రమణ మహర్షి ఆశ్రమంలో లైన్లోకి వెళ్ళిపోవాలండి. 7 గంటలకి టిఫిన్ పెడతారు, అది కూడా ఇడ్లీ, ఇలా ప్రతిరోజు ఒక హెల్దీ ఫుడ్ మాత్రమే పెడుతూ ఉంటారు. 11:30 మళ్ళీ భోజనం స్టార్ట్ అవుతుంది. మనం 1 నిమిషం లేటుగా వెళ్ళినా కూడా డోర్స్ క్లోజ్ అయిపోతాయండి. కాబట్టి మనం కరెక్ట్గా టయానికి 11:30 వెళ్ళి లైన్లో నించుకోవాలి. వాళ్ళు ఫాలో అయ్యేవన్నీ కూడా చాలా హెల్దీ టైమింగ్స్ అన్నమాట అవి. అదేవిధంగా నైట్ కూడా నైటు 7:00 భోజనం స్టార్ట్ చేస్తారు. మనం 7:00 వెళ్ళి లైన్లో నించోవాలి. ఈ విధంగా రమణ మహర్షి ఆశ్రమం టైమింగ్స్ అనేవి ఉంటాయండి. ఇది రమణ మహర్షి గారి సమాధి అండి ఆశ్రమంలో. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడ. చాలా నెమళ్ళు కూడా ఉంటాయి. మన పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు. మేమైతే మంచి అనుభూతిని పొందాము. రమణ మహర్షి గారి సూక్తులు విన్నట్లయితే, మన కోరికలు మితంగా ఉంటే బాధలు తక్కువగానే ఉంటాయి, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళే విజేతలుగా నిలుస్తారు, ఆలోచనలు ఉన్నప్పుడే అది పరధ్యానం, ఆలోచనలు లేనప్పుడు అది ధ్యానం. చూడండి ఎంత మంచి సూక్తులు ఉన్నాయో, ఎక్సలెంట్ అండి అసలు రమణ మహర్షి గారి సూక్తులు. ఇదండి భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి గురించి. ప్రతి గురువారం మన గురువులు, మన అవధూతల గురించి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయండి. ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఈ వీడియోస్ మాత్రం మిస్ కాకుండా చూడండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై గురుదేవదత్తా.